హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీలే మెషిన్ టు మూరే మెషిన్ కన్వర్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను మీలే మెషిన్ స్టేట్ డయాగ్రామ్ ఎలా తీసుకున్నాను కదా, ఈ డయాగ్రామ్ నుంచి మూరే మెషిన్ స్టేట్ డయాగ్రామ్ని ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా నోట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ డేటా నోట్ చేసినట్లయితే ఈ మీలే మెషిన్లో మనకి ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, టాప్ ఉన్న డేటా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 01 ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 01గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా నోట్ చేసినట్లయితే ఇక్కడ మనం మీలే మెషిన్కి డివైడెడ్ బైకి బాటమ్ ఉన్న డేటా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆ డేటా కూడా మనకి 01 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అనేది 01గా నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మీలే మెషిన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి మూరే మెషిన్ స్టేట్ డయాగ్రామ్ ఎలా నోట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇనిషియల్ స్టేట్ ఏ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ సేమ్ అదే స్టేట్కి నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది 0 కాబట్టి ఇది నోట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ అవుట్పుట్ అనేది 0 ఉంది కాబట్టి అది కూడా ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి బీకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ మనము ఏ నుంచి బీకి నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ డేటా అనేది 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్ వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి సికి నోట్ చేసాం. కాబట్టి బి నుంచి సికి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సి, అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇన్పుట్ ఇక్కడ చూసినట్లయితే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి నోట్ చేశాను. అది కూడా మనకి ఏంది, అవుట్పుట్ 0 ఉన్న స్టేట్కి. సో ఎటు మనకి ఇక్కడ అవుట్పుట్ 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ పర్టికులర్ స్టేట్ అనేది ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ఇన్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో బి స్టేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సి స్టేట్ నోట్ చేసుకుందాం. అగైన్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 0కి డి స్టేట్కి నోట్ చేసాం. కాబట్టి సి స్టేట్ నుంచి డి స్టేట్కి నోట్ చేయాలి కాబట్టి ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ వచ్చి 0, అగైన్ అవుట్పుట్ వచ్చి 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 1కి బీకి ఉంది, అది కూడా మనకి ఏంది, 0 ఉన్న బీకి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 0 ఉన్న బీకి ఇదే కాబట్టి డైరెక్ట్గా సి స్టేట్ నుంచి బి స్టేట్కి ఇలా నోట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనకి ఇన్పుట్ డేటా 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సి స్టేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డి స్టేట్కి నోట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డి స్టేట్కి ఇన్పుట్ 0 ఉండేది ఏ స్టేట్కి ఉంది, అది కూడా మనకి అవుట్పుట్ 0 ఉన్న ఏ స్టేట్, అవుట్పుట్ 0 ఉన్న ఏ స్టేట్ ఇదే కాబట్టి డైరెక్ట్గా డి నుంచి ఏకి నోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ డి స్టేట్ నుంచి ఏ స్టేట్కి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ 0 కాబట్టి ప్రాబ్లం లేదు, ఇన్పుట్ 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డి స్టేట్ నుంచి ఇన్పుట్ 1 ఉన్న స్టేట్ వచ్చి బీకి, అది కూడా మనకి ఏంది, అవుట్పుట్ 1 ఉన్న బి స్టేట్కి నోట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 0 ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సపరేట్గా నోట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, సో దీన్ని ఇలా తీసుకున్నాను, బి 1 ఉన్న స్టేట్ కాబట్టి ఇలా తీసుకోవాలి. కాబట్టి డి నుంచి బి స్టేట్ అది కూడా మనకేంది, 1 అవుట్పుట్ ఉన్న బి స్టేట్కి నోట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇన్పుట్ 1 అవుట్పుట్ 1 అనేది ఎటు ఇక్కడ నోట్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి, ఏ స్టేట్కి బి స్టేట్కి అది కూడా 0 ఉన్న స్టేట్కి, సి స్టేట్కి డి స్టేట్కి 01కి నోట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఈ బి 1 ఉన్న స్టేట్కి నోట్ చేయాలి. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సికి టూ ఒకే స్టేట్ ఉంది, డికి టూ ఒకే స్టేట్ ఉంది, కానీ ఇక్కడ బి స్టేట్ 2 ఉన్నాయి. సో బి 1 అవుట్పుట్ ఉన్న స్టేట్, 0 అవుట్పుట్ ఉన్న స్టేట్. సో ఇప్పుడు మనం బి 1 ఉన్న అవుట్పుట్ స్టేట్కి మనం నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, బి 0 ఇన్పుట్కి సి స్టేట్కి మూవ్ అయింది, అది కూడా మనకి ఏంది, అవుట్పుట్ 0 ఉన్న సి స్టేట్కి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ బి అవుట్పుట్ 1 ఉన్న స్టేట్ నుంచి సికి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఇన్పుట్ అనేది 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
బి వన్ ఇన్పుట్ ఉన్న స్టేట్ వచ్చి సేమ్ అదే స్టేటు, అది కూడా మనకి ఏంది జీరో అవుట్పుట్ ఉన్న స్టేటు. కాబట్టి ఇప్పుడు మనము ఈ జీరో అవుట్పుట్ ఉన్న స్టేట్ అనేది ఇదే కాబట్టి డైరెక్ట్గా ఈ బి నుంచి ఈ బీకి ఇలా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ బి వన్ అవుట్పుట్ ఉన్న స్టేట్ నుంచి ఈ బి జీరో అవుట్పుట్ ఉన్న స్టేట్కి ఇలా నోట్ చేసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది వన్ కాబట్టి ఇలా నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ని మూలే మిషన్ స్టేట్ డయాగ్రామ్గా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ స్టేట్ డయాగ్రామ్స్కి కరస్పాండింగ్ స్టేట్ టేబుల్ నోట్ చేయాలనుకుంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను, ఒకసారి అక్కడ వెరిఫై చేసుకోండి.